హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసర్ విలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజైతే మా పిల్లలు మా చిన్నబ్బాయి అయితే బ్యాడ్మింటన్కి వెళ్ళాడు మా పాప అయితే యోగా చేయడానికి వెళ్తుంది మా పెద్ద బాబు అయితే జిమ్కి వెళ్ళాడు ఒక్కోసారి ఏంటంటే కొన్ని అలవాట్లండి పిల్లలకి మనం మామూలుగా డైలీ అలవాటు అవుతుంటే వాళ్ళు మనం ఇంకేం చెప్పక్కర్లేదు వాళ్ళు పెద్ద కూడా అదే అలవాటు అయిపోతుంది ఇంకా మా చిన్నబ్బాయి అయితే బ్యాడ్మింటన్కి వెళ్ళి వచ్చినాక ఈ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ వర్షాకాలంలో ఈ గొంతుల కఫం అనేది పడుతుంది చూడండి లైట్గా దగ్గొచ్చిన జలుబున్న కఫం ఉంటుంది కానీ అది అడ్డం పడుతుంది బయటికి రాదు పిల్లలైతే చాలా ఇబ్బంది పడతారు పిల్లలకి కాదు పెద్దవాళ్ళకైనా పెద్దవాళ్ళమైతే ఒక కరకాయ నోట్లో పెట్టుకున్న అదంతా బయటకు వచ్చేస్తుంది పిల్లలకైతే వేడి నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని నేనైతే కెటిల్లో వేస్తున్నాను కానీ మామూలుగా అయితే ఒక గ్లాసు నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో మనం కరకాయలు చూపించాం కదండి ఆ కరకాయని కొద్దిగా ఇలా మొక్కలు రెండు రెండు మూడు ముక్కలు దంచామంటే అందులో ఉన్న ఆ రసం అంతా అందులో దిగుతుంది దాంతోపాటు తులసి ఆకులు తులసి ఆకులు కానీ పుదీనా ఆకులు కానీ ఒక గుప్పుడు ఒక పది పది అలా తీసుకోండి ఆ నీళ్ళల్లో వేసి మరిగించామనుకోండి మనకైతే మంచి కషాయం అయితే రెడీ అవుతుంది మామూలుగా మనకి ఏంటంటే గన గొంతు నొప్పి వచ్చిన కఫం పట్టేసిన ఎంతసేపు ట్యాబ్లెట్లు వేసుకోవడమో లేకపోతే సిరప్ తాగడమో చేస్తాము అలా కాకుండా ఇలా మనం ఇంట్లో న్యాచురల్గా మనకు దొరికే వాటితో చేస్తే ఏంటంటే తొందరగా తగ్గుతుందండి మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా పెరుగుతుంది ఎందుకంటే మాటి మాటికి చిన్నప్పుడైనా సరే పిల్లలైనా గబుక్కుని ఎప్పుడు ట్యాబ్లెట్లు అనేది చాలా తక్కువ అంటే తక్కువండి ఇలాంటి మన సొంత రెమెడీస్ ఇంట్లో చిన్న చిన్నవిగా మనం ఇలా పాటించామంటే పిల్లలు చాలా పిల్లలకైతే చాలా రిలీఫ్గా ఉంటుంది లాస్ట్లో ఇంకా తాగలేము అసలు అది కషాయం కూడా బాగుంటుందండి తాగలేము అన్నట్టు ఏమి ఉండదు లాస్ట్లో ఒక స్పూన్ హనీ వేసి ఇవ్వండి ఈజీ సో ఇప్పుడైతే నా స్కిన్ కేర్ రొటీన్ ఏంటో మీతో షేర్ చేసుకుంటా నేనైతే ఎప్పుడు స్కిన్ కేర్ చేసినా మా తమ్ముడు వచ్చి పక్కన కూర్చుంటాడు లైక్ నేను ఏది అప్లై చేసినా అవన్నీ నాకు కూడా అప్లై చేయని అడుగుతాడు సో నేను లాస్ట్ టైం అయితే స్కిన్ కేర్ చేసినప్పుడు నేను యూజ్ చేసిన కానీ ఫేస్ రోలర్ దాని డీటెయిల్స్ అడిగారు కదా సో ఈ వీడియోలో అయితే దాని కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను అండ్ నేనైతే యూస్ చేసేది అగారు ఫేస్ రోలర్ అండ్ గ్వాషా సో చూసినారు కదా ఇదైతే ఫేస్ రోలర్ ప్లస్ గ్వాషా కూడా అండ్ నేను ఓపెన్ చేస్తున్నాను ఇది ఇప్పుడు దీంట్లో అయితే మనకి ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇస్తారు ప్లస్ దీనికైతే ఇంకా టూ అటాచ్మెంట్స్ కూడా ఇచ్చారు సో ఫస్ట్ స్టెప్ అయితే నేను ఫేస్ ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇదైతే హెంప్ ఫేషియల్ ఆయిల్ అండ్ దీని ఫ్రేగ్రెన్స్ అంటే నాకు చాలా ఇష్టం సో మనమైతే ఫస్ట్ ఇది ఇలా అప్లై చేసుకోవాలి సో నెక్స్ట్ స్టెప్ లో అయితే మనం గ్వాషాతో ఫేస్ ని మసాజ్ చేయాలి ఇప్పుడైతే మా తమ్ముడికి ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేస్తాను ఇంకా అసలు అయితే డిస్టర్బ్ చేయడం అనమాట సో ఈ గ్వాష వల్ల ఏంటంటే మన ఫేస్ అయితే ఫేస్ మసాజ్ అయితే బాగా అవుతుంది అండ్ ఇదైతే ఎలక్ట్రిక్ ఫేస్ రోలర్ అనమాట సో కింద అయితే బ్యాటరీ వస్తుంది మనం ఇది ఆన్ చేశాక దీంట్లో వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి ఈ వైబ్రేషన్స్ వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది సో దానివల్ల స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది ఫస్ట్ అయితే మనం ఇదిలా ఆన్ చేశాక ఇంకా ఫేస్ మీద ఇలా రోల్ చేయడమే దానికి అటాచ్మెంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సో మనమైతే ఇది ఇలా తీసాక నెక్స్ట్ అయితే నేను రో స్క్వేర్ స్టోన్ అటాచ్మెంట్ యూజ్ చేస్తున్నాను ఇది ఏంటంటే మనకి పఫీ ఐస్ రెడ్యూస్ అవడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది సో నేనైతే ఈ వైబ్రేషన్ ఆన్ చేశాక ఇంకా లోవర్ ఆయికి ఇలా మసాజ్ చేస్తాను ప్లస్ ఇది మనకి చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది ఇంకా లాస్ట్లో అయితే నేను ఏదైనా మైల్డ్ క్లెన్జర్తో ఫేస్ వాష్ అయితే చేస్తాను ఫేస్ వాష్ చేశాక ఇంకా నా డే క్రీమ్ అప్లై చేయడమే నేనైతే మాయిశ్చరైజర్ మీకు తెలుసు కదా ఎప్పుడు కూడా ఇలా ట్యాప్ చేస్తాను అనమాట సో అంతే ఇక్కడితో అయితే నా స్కిన్ కేర్ కంప్లీట్ అయిపోయింది మామూలుగా అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు పిల్లలకి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కటి నచ్చుతుందండి ఒకరికి నచ్చదు అలానే మనం ఒక్కొక్కరికి నచ్చినట్టు మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేము ఫ్రూట్స్నైతే ఈజీగా కోసి ఇచ్చేయచ్చు అనమాట ఎవరికి నచ్చింది వాళ్ళకి మా పాపకేమో చిన్న పైనాపిల్ ఒకటి తీసుకొచ్చానండి ఈసారి ఇదైతే చాలా బాగుంది ఎప్పుడైతే ఒక సైడ్ పాడైపోవడం ఏదో ఒకటి అయ్యేది ఈసారి అయితే జ్యూస్ కూడా వద్దు ఇలాగే తినేస్తానండి ఇంకా మా పాపకైతే ఇలా పైనాపిల్ అయితే కోసి ఇచ్చేసాను మా చిన్నబ్బాయి అయితే బ్యాడ్మింటన్కి వెళ్ళి వస్తున్నాడు అండి వాడికైతే ప్రోటీన్ అది ఎక్కువ ఉండాలి కదా దుంపులు అయితే మామూలుగా ఇలా ఇచ్చేస్తే తినండి నేనైతే ఇలా ప్లేటింగ్ చేస్తాన చిలగడదుంపులు ఈ ఆప్రికాట్ అయితే నానబెడితే చూడండి ఇంత నిమ్మకాయ సైజు అవుతుంది అది తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది దాంతోపాటు కొన్ని డేట్స్ లాస్ట్ వీడియోలో అయితే హండ్రెడ్ కి సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఆ వీడియోకి చాలా మంది విష్ చేశారు విష్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీరు ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి సో ఆ రోజు ఏం జరిగిందంటే ఇలా హండ్రెడ్ కి సబ్స్క్రైబర్స్ అయ్యారని మా మమ్మీ టీవీ తీసుకుందాం అనుకుంటారని చెప్పాను కదా సో ఆ రోజు మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు కూడా షోరూమ్కి వచ్చారు వాళ్ళు ఫ్రిడ్జ్ కోసం అని వచ్చారనమాట ఇంక అప్పుడు మేము కూడా ఈ ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేయడం కానీ డెమోస్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం మమ్మీ సడన్గా మోడల్ నచ్చి మనం కూడా తీసుకుందాం ఫ్రిడ్జ్ అంది ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి అయితే తీసుకుందాం అనుకుంటున్నాం బట్ తీసుకుందామా వద్దా అని ఇలా ఒక డైలామ్ ఉన్నాం బట్ ఆ రోజైతే మమ్మీ ఇంకా ఫిక్స్ అయిపోయింది అండ్ నాకేమో అక్కడ ఈ నాక్ నాక్ ఫ్రిడ్జ్ అయితే మోడల్ చాలా నచ్చింది అది చాలా నాకు వెరైటీగా అనిపించింది ఎందుకంటే జస్ట్ మనం ఇలా నాక్ చేస్తే స్క్రీన్ మీద లోపలేమని అన్నీ డిస్ప్లే అవుతాయి అనమాట నాకు వెరైటీగా చాలా నచ్చింది ఇంకా అదే తీసుకుందామని అందరినీ ఒప్పించాను బట్ లాస్ట్లో ఏమన్నారంటే కొన్ని ఇయర్స్కి ఆ నాక్ నాక్ డోర్ ఏమో వాటర్ లీక్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు సో మా తమ్ముడేమో మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చింది కదా నాకు నా కొద్దిలే నార్మల్ది తీసుకుందాం అన్నాడు సో నేనేమో దాంట్లో వైట్ కలర్ తీసుకుందామని మా తమ్ముడేమో బ్లాక్ కలర్ తీసుకుందామని ఎందుకంటే ఇంట్లో బ్లాక్ ఫ్రిడ్జ్ అయితేనే మ్యాచ్ అయ్యింది కబోర్డ్స్ కానీ వాటి కానీ అని సో ఫైనల్గా అయితే మమ్మీ బ్లాక్ ఫ్రిడ్జే సెలెక్ట్ చేశారు ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ ఏంటో మీకు కంప్లీట్గా చూపిస్తాను రండి ఇంకా చూస్తున్నారు కదా ఏంటంటే మొన్న టీవీ చూపించారు ఇప్పుడు ఫ్రిడ్జ్ చూపిస్తున్నారు అని మీరు అందరూ అంటున్నారు కదా ఆంటీ ఫ్రిడ్జ్ లేదా ఫ్రిజ్ లేదా అందుకే నేను కొనేసాను చూడండి కాదులే మామూలుగా అయితే అసలు నాకైతే ఇప్పుడప్పుడు అసలు ఆలోచన లేదు ఫ్రిడ్జ్ కొనాలని కాకపోతే టీవీ చూడడానికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఉంటుంది కదా కొనండి విజయ్ గారు రేపు పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి లేకపోతే మీకు అవసరం అవుతుంది కదా దేనికైనా ప్రతిదీ తెచ్చుకోవాల్సి వస్తుంది మనం ఇలా ఫ్రిజ్ కొంటే అన్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అది ఇది అంటుంటే ఇంకా నాకైతే ఎవరైనా చూడడానికి వెళ్ళి ఫ్రిడ్జ్లు చూడడానికి వెళ్ళి ఏదైనా చూడడానికి వెళ్ళినప్పుడు చీర అయితే కొనేస్తామండి ఫ్రిడ్జ్ కొనేం కదా ఇంకా మా పిల్లలైతే అసలు ఫ్రిడ్జ్ వద్దు మనకు అంత అవసరం లేదు ఎందుకు ఏం పెడతాం మనం అంత పెట్టే ఏం ఉండవు కదా అంత ఎక్కువ వండేసి కూడా పెట్టవు నువ్వు ఎందుకమ్మా అంటే నేనైతే సరేలే తర్వాత కూడా మనకి ఇంకా అవసరం అవుతుంది అని చెప్పి చూడండి ఎంత పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాను ఇది ఎల్జీ సైడ్ బై సైడ్ డోర్ అండి పెద్ద బీరువా అంత నేనేమంటున్నానంటే చూడండి ఇది ఎప్పుడైనా పాడైపోయినా చక్క బట్టలు కూడా సర్దుకోవచ్చమ్మా అంత బాగుంది ఏంటంటే మనం లేడీస్కి చూడండి ఇంట్లో ఉన్నాయన్నీ ఎలా సర్దుకోవాలా నేను కూడా చాలా మంది చూస్తూ ఉంటాను ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అయి చూపిస్తారు కదా ఎంత నీట్గా ఎంత బాగా సర్దుతారు సరే నా దగ్గర కూడా పసుపు కారం కొన్ని నాకు మెయిన్ ఏంటంటే మల్టీగ్రెయిన్ గోధుమ పిండి బ్రౌన్ రైస్ తెచ్చాను అనుకోండి తొందరగా పురుగులు పట్టి పాడైపోతున్నాయి ఆ రెడ్ రైస్ అని బ్లాక్ రైస్ ఏ తెచ్చినా పప్పులు కూడా తొందరగా పాడైపోతున్నాయి అన్నీ ఒకేసారి మనమైతే ఉయ్యి వాడుకోలేము నేను అప్పటికి కాళ్ళు అవి ఇవి వేస్తూ ఉంటాను కానీ అదైతే పురుగు పట్టేసి కింద నుంచి తినేస్తాయి అనమాట లోపలంతా పొడి పొడి అయిపోతుంది ఇంకా సరేలే మనకు అవసరం మనం వండి ఎక్కువ ఎక్కువ వండి పెట్టకపోయినా ఇలాంటివన్నీ అది పెట్టుకోవడానికి ఉపయోగం అవుతుంది అని చెప్పి లాస్ట్కి అయితే ఫ్రిజ్ అయితే తీసుకొచ్చేసాను తర్వాత ఈ ఆర్గనైజేషన్ చేసుకోవడానికి బాక్సులు ఏంటో కదండి అమెజాన్లో అవి ఒక రోజు రాత్రంతా నిద్రపోకుండా అవే చూశాను నేను ఏ బాగుంటాయి అని అవి కొన్నాక మొత్తం సర్దినాక మళ్ళీ మీకు

చికెన్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నానండి కాకపోతే తొందరగా బ ఎప్పుడన్నా బయటకు వెళ్ళి వచ్చి ఎక్కువ పనులు ఉన్నప్పుడు నేను ఈజీగా తొందరగా అయిపోయేటట్టు చేస్తాను అనమాట నాకైతే ఇది ఇష్టం ఉండదు మా పాపకైతే ఇలా కుక్కర్లో చేసిన బిర్యానీ చాలా టేస్ట్ బాగుంటుంది నాకు ఇదే కావాలంటది ఇంకా ఆమె కోసం అని ఇదైతే మామూలు రైసే నేను బాస్మతి రైస్ కూడా వేయను మసాలాలు అవన్నీ చక్కగా ఆ రైస్కి చికెన్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మా పాప అయితే ఎంత ఇష్టంగా తింటుందో ఇంకా అందుకనే చెప్పి నాకు కూడా పని ఈజీ అవుతుందండి అందుకే నేను కూడా ఇలా కుక్కర్ బిర్యానీ చేసేస్తున్నాను ఇది టేస్ట్ బాగుంటుంది చేసుకోవడం ఒక్క దెబ్బతో పని అంత అయిపోతుంది నాకు కూడా విడిగా చికెన్ ఉండి మళ్ళీ రైస్ ఉండి అలాంటిది ఏం కాకుండా ఇదేంటంటే మనం బాస్మతి రైస్ అన్న వేసుకోవచ్చు మామూలు మామూలు మనం వండుకునే బియ్యం అన్న వేసుకోవచ్చు నాకైతే మామూలు మనం ఇంట్లో వండుకునే మామూలు రైస్ వేస్తేనే టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది ఇదైతే బిర్యానీకి చిన్న టిప్ చూడండి పెరుగు కొత్తిమీర రెండు ఇలా గ్రైండ్ చేసి ఇలా లాస్ట్లో వేయండి ముందే పెరుగు కలపకుండా ఆ బిర్యానీ ముక్కలు అనేది జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మనకి ఒక్కోసారి బిర్యానీ ఎక్కువ తింటే మనకు కూడా గ్యాస్ వచ్చినట్టు అలా అనిపిస్తుంది ఎక్కువ ఒక్క పూట తిన్నామంటే మళ్ళీ తినలేము ఇది అలా కాదు చక్కగా మనం ఇంట్లో వండుకున్నదే కాబట్టి పెద్దగా ఘాట్ అయిన మసాలాలు కూడా లేవు అలానే టేస్ట్ తక్కువ ఉంటుంది కాదు బాగుంటుందండి అందులో చిన్న చిన్న కలేజ మొక్కలు కందనకాయలు అవన్నీ తీసి ఇలా ఫ్రై చేశాను అవి ఊరికనే కొద్దిగా నూనెసి ఇలా ఫ్రై చేశాను అనమాట ఇదిగోండి చాలా ఒక్క అరగంటలోనే మంచి చికెన్ బిర్యానీ ఇలా కుక్కర్లోది తీసింది ఇలా వేడి వేడిగా మనం పెట్టుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో ఇదిగోండి దీంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ విడిగా అయితే మనం ఫ్రైడ్ ఆన్ ఆనియన్స్ కూడా వేస్తాం కదా అదైతే మా పెద్ద బాబు అలా వేస్తే తిండి వాడికి ఇష్టం ఉండదు ఇంకా అలా వేయకుండా ఈజీగా సింపుల్గా వండేసాను ఈసారి కుక్కర్లో బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇవైతే ఈ చేసేలా మొన్న అయితే ఆర్డర్ చేశాను అనమాట మీకు చూపిద్దాం చేసి కూడా చాలా రోజులైంది ఇంకా మీకు చూపిద్దామని చెప్పి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇవి ఆరు పీసులు వచ్చినాయి చూడండి పైనేమో అంతకుముందు నేను తీసుకున్నది ఉడెని మూతలు లాంటివి వచ్చినవి ఇదేమో ఇలా సిల్వర్ సిల్వర్ కలర్లో ఉన్నాయి పైకి మనకు కనిపిస్తున్నాయి అవి కూడా నేనైతే ప్లాస్టిక్ అయితే చాలా అసలు వాడనండి ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఏమీ అసలు కొన్నావు కొంటే ఈ గాజువు కానీ లేకపోతే స్టీల్ డబ్బాలు కానీ ఏంటంటే ప్లాస్టిక్ వాడకనే వీలైనంత వరకు మనం తగ్గిస్తే మంచిది ఈ గాజు నా దగ్గర కూడా నేను ఊరు కూరుకుని నా చెయ్యని చారీ ఇలా పడిపోవో చాలా రోజులు ఉంటాయి అంతకుముందు తీసుకున్న ఆరు ఆరు బాటిల్స్ అయితే అది ఒక్కటి ఎలా మిస్ అయిందో పగలలేదు కానీ ఎందుకు అది కనిపించలేదు ఎవరికైనా ఇచ్చినా ఏంటనేది గుర్తు రావట్లేదు ఇదిగోండి అంతకు ముందుకున్నదానికి ఇలా ఉడే మూతలు వచ్చినాయి చూస్తున్నారు కదా నేను కొని కూడా టూ ఇయర్స్ పైన అయింది అయినా కూడా అప్పుడప్పుడు మనం ఇలా నీట్గా చిన్న తడి అత్త తుడుచుకున్నామంటే చక్క తలతల మెరిసిపోతాయి వంటగదులు ఏదైనా నీట్గా సర్దుకుంటే మనకు వంట చేయడానికి కూడా బాగా అనిపిస్తుంది ఇదిగోండి పసుపు ఉప్పు కారం ఆ ఉప్పు ఒక్కటే చిన్న ప్లాస్టిక్ డబ్బాలో వేస్తాను మొన్నటి వరకు చిన్న జాడీలో వేసేదాన్ని ఆ మూత కొద్దిగా పగిలేటట్టుందని చెప్పి చిన్న ప్లాస్టిక్ డబ్బా అయితే కొన్నా ఇంకా మిగతావన్నీ గాజువే మరి ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చో లేదో నాకైతే సరిగ్గా అంత తెలీదు మీరు నాకు కామెంట్ చేయండి ఆ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే గాజువి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటున్నారు అలా పగిలి ఇలా బీటిస్తే ఇస్తాయి నాకు కూడా అంత తెలియదండి ఒకసారి మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి తర్వాత అయితే బార్లీ అండి బార్లీతో నేను జావ కాస్తాను ఇదైతే కొద్దిగా తాగినా చాలా ఓపిక వస్తుంది యూరిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్లు అలాంటి అలాంటివి ఉన్న వాళ్ళకి కూడా ముఖం పడతాయి అప్పుడప్పుడు అయితే ఈ బార్లీతో జావ కానీ అలా చేసుకొని తాగొచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇదిగోండి నెక్స్ట్ టైం ఈసారి మీకు చూపిస్తాను చాలా కామెంట్స్ అయితే నాకు సజ్జలతో జావా చూపించమన్నారు చూపిస్తానంటే మొన్న మల్టీగ్రెయిన్ గోధుమ పిండ్లు అన్నీ వేసి ఆడిచ్చేసాను అవన్నీ మరపట్టిచ్చేసేసరికి నా దగ్గర అవి అయిపోయినాయి నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను ఇంకా మేమైతే మా పాప నేను ఇలా బయటకు వచ్చామన్నమాట మా పాప ఏదో ఈ షాపింగ్ చేయాలంటే ఇదిగోండి కలర్ బ్యాండ్స్ ఇవన్నీ పిల్లలకంటే నాకే ఎక్కువ సరదండి ఇవి నేనే ఎక్కువ కరెక్ట్ మ్యాచింగ్లు వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇస్తాను నాకు చూపిస్తారనమాట మా మగపిల్లలు కూడా ఏదైనా షర్ట్లు కొనాలన్నా అమ్మాయి ఇది చూడు ఇది బాగుందా అది బాగుందా అంటారు ఇంకా మా పాప అయితే ఆడపిల్లలకి మీకు తెలుసు కదా ముందు డ్రెస్లు వైపు వెళ్ళిపోద్ది ఇంకా తనకు కొన్ని కావాల్సినవి అన్నీ తీసేసుకున్నాం తర్వాత అయితే హోమ్ సెంటర్లో ఫ్రిజ్ టీవీ అయిపోయింది ఫ్రిడ్జ్ అయిపోయింది ఇంకా సోఫా ఒకటి మిగిలిందండి అదేమో చూస్తున్నాను అనమాట ఏది బాగుందా మన రూమ్కి మన హాల్కి ఏది సెట్ అవుద్దా ఏది బాగుందా అని చూసుకుంటూ వెళ్తున్నాను మన అవునండి మన లేడీస్కి ఎంతసేపు ఇంట్లో ఏది ఉందా ఏది ఎక్కడ పెట్టుకోవాలి ఏది కప్పులు గ్లాసులు ఎంతసేపు నేను కూడా ఇలాగే ఈ దీని చుట్టూ ఇటు వచ్చామంటే హోమ్ సెంటర్కి వెళ్ళకుండా అయితే నేను వెళ్ళను ఇక్కడ ఐటమ్స్ కూడా బాగుంటాయండి అంతకుముందు నేను ఇక్కడ తీసుకున్నవి కూడా ఇప్పుడు వాడుతున్నాను ఇంతకుముందు ఉన్న సోఫా అయితే అది క్లాత్తో చేసిందండి మేము కొన్ని కొన్ని కూడా ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది ఆ పైన అంతా క్లాత్ ఉండేసరికి ఏంటంటే డస్ట్ విపరీతమైన డస్ట్ పడుతుంది నాకు అసలు ఇది ఎప్పుడు తీసేద్దామా అనిపిస్తుంది అనమాట ఈసారి అయితే లెదర్తో ఉండేది చూద్దామని చూస్తున్నాను ఇవి కొండం వేరండి ఇంట్లో అయితే మా పిల్లలకు మా పిల్లలకి నాకు ఒక క్షణం పడదు నేను ఇక్కడ పెడదామంటే వాళ్ళు ఇంకో చోట పెడదామంటారు సరే ఎక్కడ పెట్టినా మరి ముందు చూసొద్దాం అలా అని చెప్పి ఈరోజు అయితే చూడడానికి అయితే వచ్చాను లెదర్ అయితే చూస్తున్నాను నేను ఇదైతే లో ఎక్కడో పైన ఉన్న ట్రాలీ అనమాట మా తమ్ముడు చెప్పి కింద పెట్టమన్నాను ఏంటంటే జూలై ఫస్ట్ మా తమ్ముడు బర్త్డే సో నేను ఏమనుకున్నానంటే ఈసారి ఎక్కడికన్నా టూ డేస్ ట్రిప్ అలా వెళ్ళొద్దాం బర్త్డే గా ఉంటుంది కదా అని చెప్పి ఇది మా తమ్ముడు చెప్పి మా తమ్ముడు ఏమన్నాడంటే మాకు ఇక్కడ దగ్గరలో బీచ్ రిసార్ట్స్ బాగుంటాయి అనమాట సో ఇంకా అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాం చాలా సడన్ ప్లాన్ అనమాట నాకు అందుకే ఇంకా అసలు షాపింగ్కే టైం దొరకలేదు ఈసారి అన్నీ ఆల్మోస్ట్ ఆఫ్లైన్లోనే తీసుకున్నాను మీరు ముందు క్లిప్పింగ్స్లో చూసారు కదా అన్నీ ఇంకా బయట షాపింగ్ చేశాను బీచ్లో అయితే వైట్ డ్రెస్ చాలా బాగుంటుంది కదా సో నేనైతే లాస్ట్ టైం ఒకసారి మా మమ్మీ బర్త్డేకి వైట్ డ్రెస్ వేసుకున్నాను దానికి అయితే చాలా కామెంట్స్ వచ్చినాయి సో నేనైతే సేమ్ రిపీట్ చేయడం అందుకని చెప్పి సార్ ఇంకొక వైట్ డ్రెస్ తీసుకున్నాను ఉన్నా ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ మీకు చూపిస్తాను అండ్ నాగే కాదు ఈసారి నేను మా తమ్ముడు కూడా షాపింగ్ చేశాను బీచ్ వెకేషన్కి ఎలాంటి డ్రెస్సెస్ బాగుంటాయి మా తమ్ముడికి అయితే నేను ఒక కార్డ్ సెట్ తీసుకున్నా సో ఇప్పుడైతే మనం ఇంకా ఏజ్ చేయకుండా ఫస్ట్ నేను తీసుకున్నవి ఏంటో చూపిస్తాను సో ఇదనమాట నేను తీసుకున్న వైట్ డ్రెస్ అయితే అండ్ దీనికైతే చూస్తున్నారు కదా ఇలా డిజైన్ వచ్చింది అండ్ నాకు నచ్చింది ఏంటంటే చాలా అంటే డ్రెస్ చాలా సాఫ్ట్గా ఉంది చాలా కంఫర్టబుల్గా ఉంది నేనైతే ఈ డ్రెస్కి మ్యాచింగ్గా ఈ వైట్ కలర్ బెల్ట్ అయితే తీసుకున్నాను ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు అక్కడ చూసినప్పుడైతే కొంచెం నాకు ఆఫ్ వైట్లా అనిపించింది కానీ ఓకే మ్యాచ్ అయింది సో ఈ డ్రెస్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి సో ఇదైతే ఇప్పుడు ప్యాక్ చేసేస్తున్నాను సో ఇప్పుడైతే నేను తీసుకున్న నెక్స్ట్ డ్రెస్ చూపిస్తాను నాకైతే ఈ డ్రెస్ కలర్ చాలా నచ్చింది ఇంకా మోడల్ లెంత్ అయితే మొత్తం మా మమ్మీ బర్త్డేకి నేను వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదా సేమ్ ఆట అయిపోయి ఎగ్జాక్ట్ సో దీనికైతే నేను మ్యాచ్ చేసిన స్క్రంచి అయితే మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఈ డ్రెస్ ప్యాక్ చేసేద్దాం అందరికంటే ముందు ఫస్ట్ నా డ్రెస్సే డ్రెస్సెస్ ప్యాక్ చేస్తున్నాను దీంట్లో వేసే చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఈ డ్రెస్కి నెయిల్స్ అయితే నేను పెట్టించుకుందాం అనుకున్నా బట్ టైం కుదరలేదు నాకు అసలు చాలా లేట్ అయిపోయింది అప్పటికే ఇంక అందుకని చెప్పి డ్రెస్కి మ్యాచింగ్ అయ్యి సేమ్ కలర్ నెయిల్ పాలిష్ అయితే తీసుకున్నా ఇంకా వైట్కి కూడా ఇది ఓకే బాగానే ఉంటుంది కదా అని చెప్పి ఈ కలర్ తీసుకున్నా అండ్ వైట్ డ్రెస్కి అయితే నేను స్క్రంచి తీసుకున్నా మా మమ్మీ అయితే ఈ క్లిప్ కూడా బాగుంటుందని చెప్పి మమ్మీ క్లిప్ తీసుకోమన్నారు నేనైతే ఇది ఏంటి పిల్లల్లా ఉంటుందేమో అని చెప్పి ఫస్ట్ వద్దన్నాను సో మమ్మీ అమ్మ అక్కడికి వెళ్ళాక పెట్టుకొని చూడు నచ్చితే అదే కంటిన్యూ చేయొచ్చు లేదంటే ఇంకా సెకండ్ ఆప్షన్కి నేను ఈ స్క్రంచి తీసుకున్నాను ఈ పింక్ కలర్ డ్రెస్కి అయితే నేను సేమ్ కలర్ స్క్రంచీ తీసుకున్నా మా మమ్మీ అయితే ఇంకా దీనికి కూడా మళ్ళీ సేమ్ కలర్ క్లిప్ తీసుకున్నారనమాట ఎందుకు చాలా చిన్నపిల్లలు అనిపించింది బట్ ఒకసారి అయితే నేను పెట్టుకుని చూస్తాను ఎలా ఉంటుందో ఇంక తర్వాత నెక్స్ట్ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా ఇలా ఆ తర్వాత ఇంకా నేనైతే ఇది పర్ఫ్యూమ్ తీసుకున్నా జస్ట్ నార్మల్ పర్ఫ్యూమ్ ఇది ఇది అయితే స్క్రంచీస్ సెట్లో వచ్చినాయి అనమాట త్రీ కలర్స్ వచ్చినాయి లైక్ నాకు టూ కలర్ డ్రెస్కి అయితే మ్యాచ్ అవుతాయి కదా అని చెప్పి ఈ సెట్ తీసుకున్నా పౌచ్ అయితే నేను ఆ సెలెక్టర్స్ అద్దాను నాకు కనిపించట్లా మా మమ్మీని అడిగితే ఈ బాక్స్ అయితే ఇచ్చారు ఇంక ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి లోపల ఏమన్నా ఈజీగా కనిపిస్తాయి కదా అని దీంట్లో అయితే నేను అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నా ఫస్ట్ అయితే ఇది గోల్డ్ క్లిప్ పెడుతున్నాను అనమాట లైక్ గోల్డ్ కలర్ కదా అది ఏ కైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది నేనైతే ఇది ఫర్ ఎవర్ న్యూలో తీసుకున్నాను అనమాట దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఇదైతే ఫస్ట్ ఇది ఆర్గనైజ్ చేశాక ఇప్పుడైతే నేను మా తమ్ముడు తీసుకున్న కార్డ్ సెట్ చూపిస్తాను సో నేనైతే అలాగో బీచ్కి వెళ్తున్నాం కదా అక్కడైతే ఫోటోషూట్ చేయించుకుందాం అని చెప్పి నాకైతే టూ శారీస్ కూడా ప్యాక్ చేసుకుంటున్నా చూపిస్తాను ఇప్పుడైతే ఇదైతే ప్లెయిన్ రెడ్ శారీ అనమాట దీనికి జస్ట్ ఇలా శారీ ఆల్ ఓవర్ ఇలా గోల్డ్ బార్డర్ వచ్చింది మా మమ్మీ అయితే ఇంత ప్లెయిన్ శారీ ఎందుకు తీసుకుంటా ఉంది బట్ ఏమో ఫోటోషూట్కి అయితే నాకు ప్లెయిన్ శారీ అయితే బాగుంటుందనిపించింది అయితే స్వరోక్షి డిజైన్ అంటారు అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు ఈ ప్లెయిన్ శారీకి అయితే నేను సేమ్ బ్లౌజే స్టిచ్ చేయించాను దానికి వచ్చిందే సో ఇదైతే నేను ఇలా బోట్ నెక్ స్టిచ్ చేయించాను అనమాట సో ఇలా బోట్ నెక్ వచ్చి అండ్ హ్యాండ్స్కి అయితే సేమ్ బార్డర్ ఇలా వస్తుంది సో ఈ శారీ అయితే ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మా మమ్మీకి అయితే అంత నచ్చలేదు ఈ శారీ బట్ నాకైతే కలర్ నచ్చి తీసుకున్నాను అండ్ రెడ్ శారీ ఒకటి ఇంకొక శారీ ఏంటంటే ఇది మా మమ్మీ శారీనే బట్ మమ్మీ దీనికి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదనమాట దానికి వేరే బ్లౌజ్ బ్లౌజ్ ఏదో మ్యాచ్ చేశారు నేనైతే ఈ శారీకి సేమ్ శారీకి వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించాను ఇది ఈ శారీ కూడా మొత్తం ప్లెయినే జస్ట్ ఇది పైన గోల్డ్ పళ్ళు అనమాట లోపల చూస్తున్నారు కదా మొత్తం ప్లెయిన్ జస్ట్ బార్డర్ ఇలా గోల్డ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ శారీలో వచ్చింది జస్ట్ ఇలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నా మీకైతే రెడ్ శారీనా పీచ్ కలర్ శారీనా రెండింటిలో ఏది బాగుందో కామెంట్స్లో చెప్పండి నాకు నేనైతే నా ప్యాకింగ్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే నేను మా తమ్ముడికి ఆర్డర్ చేశానని చెప్పాను కదా ఆ షర్ట్స్ చూపిస్తాను మా తమ్ముడికి బీచ్ హెచ్ఎన్ఎంలో ఈ సెట్ తీసుకున్నాను అనమాట ఇలా కోకోనట్ ట్రీస్ అయితే ప్రింట్ వస్తాయి లైక్ బీచ్కి వెళ్తున్నాం కదా అందుకే కోకోనట్ ట్రీస్ ప్రింట్ తీసుకున్నా ఫస్ట్ టైం నేను తీసుకున్న సెట్ అయితే మా తమ్ముడికి నచ్చింది ఇంకా అందుకే ఓకే అన్నాడు లేకపోతే ఎప్పుడు నీకెందుకు నా షాపింగ్ నేను చేసుకుంటా అంటాడు నాకు ఈ బీచ్ కలర్ మీద ఇలా బ్లాక్ కోకోనట్ ట్రీ ప్రింట్ చాలా నచ్చింది నాకు కూడా ఇలా డ్రెస్ ఉందేమో అని సెర్చ్ చేశాను కానీ లేదు ఇది అయితే నేను మా తమ్ముడికి హెచ్ఎన్ఎంలో తీసుకున్నా నెక్స్ట్ నేను సేమ్ కోకోనట్ ట్రీ అనుకుంటా ఇది కూడా ఇది వైట్ షర్ట్ మీద కోకోనట్ ట్రీ ప్రింట్స్ వస్తాయి ఇది కూడా హెచ్ఎన్ఎం ఏ ఇదైతే మా తమ్ముడు డ్రస్ బీచ్లో నెక్స్ట్ అయితే మేము అందరం వైట్ కాంబినేషన్ వేసుకుంటున్నాం కదా సో మా మమ్మీకి కూడా వైట్ కలర్ శారీని ఏమన్నా సెట్ చేద్దాం అని చెప్పి నేను మా మమ్మీ శారీ చూపిస్తాను మీకు ఇదైతే ప్రశాంతిలో ఒకసారి నేను ఈ శారీ తీసుకున్నామని చెప్పి వీడియో పెట్టాను కదా అప్పుడు మీరు చాలామంది చెప్పారు ఈ శారీ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారని ఇదైతే టర్సర్ శారీ ఇది హ్యాండ్ పెయింటెడ్ శారీ అనమాట నాకైతే ఈ లావెండర్ బ్లూ క్రీమ్ ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది సో మా మమ్మీకి అయితే నేను ఈ శారీ ప్యాక్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ నేనైతే ఓన్లీ వన్ నైట్ ఉంటాం కాబట్టి ఒక నైట్ డ్రెస్ పేరు అయితే పెట్టుకుంటున్నాను ఇంకోటి ఏం ఆలోచిస్తున్నానంటే హెయిర్ స్ట్రెయిట్ చేసుకోవాలా లేకపోతే ఇలా కర్ల్స్ వదిలేద్ద నాకైతే చాలా కన్ఫ్యూజన్గా ఉంది మా మమ్మీకి అయితే నేను హెయిర్ స్ట్రెయిట్ చేయడం అస్సలు నచ్చదు జుట్టు ఎందుకు అలా కాలుస్తూ ఉంటుంది లైక్ హీట్ వల్ల హెయిర్ డ్యామేజ్ అయింది కదా సో మీరైతే చెప్పండి నేను నాకు కర్ల్ సెట్ అయినా లేకపోతే స్ట్రెయిట్ హెయిర్ సెట్ అయినా ఇంకా అయితే ప్యాకింగ్ కొంచమే ఉంది అయిపోతుంది సో మా తమ్ముడు బర్త్డే కేక్ కటింగ్ నా ఫోటోషూట్ ఇవన్నీ అయితే నేను నెక్స్ట్ బ్లాగ్ పెడతాను ఎందుకంటే ఈ నైట్కి అయితే నేను చాలా వరకు ఈజీగా మళ్ళీ హెల్తీగా కూడా ఉండాలి కదా మనకి ఇంకా పొందగంటి కూర అయితే ఈ పొందగంటి కూరని చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఇంకా మాకైతే వెకేషన్కి వెళ్ళే ఉందండి మా పెద్ద బర్త్డే అనమాట మా పెద్ద బర్త్డేకి ఎప్పుడు ఇంట్లోనే చేస్తామో వాడైతే నాకు అంటే ముగ్గురు పిల్లల్లో మా చిన్న అబ్బాయి అంటే అవునులేమ్మా నీకు పార్షియాలిటీ నీకు పెద్దవాడు అంటే ఇష్టం అంటారు అలా కాదండి వాడైతే ఎవ్వరిలో కలవలేడు ఎక్కువ నాతోనే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మేమిద్దరం చాలా ఎక్కువ మాట్లాడుకుంటాం చాలా నవ్వు కుంటాము ఎందుకంటే వాడు అంటే నాకు ఒక కొంచెం స్పెషలే అనుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే నెక్స్ట్ జూలై ఫస్ట్ మా పెద్ద అబ్బాయి బర్త్డే అండి వాడైతే ఏమి కావాలని అసలు అడగడండి ఏది కావాలో మా చిన్నబ్బాయిని అడగండి అసలు ఎన్ని కావాలి అంతకంటే ఎక్కువ చెప్తాడు మా పెద్ద అబ్బాయి ఏంటంటే ఏదైనా కావాలి ఏమ్మా ఎక్కడికన్నా వెళ్దామా నీకు ఏం కావాలని అసలు ఏం చెప్పడండి చాలా అసలు వాడు ఎంత సైలెంట్గా ఉంటాడో ఇంకా సరేలే అని చెప్పి నేనే ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దాం ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుందరా బయటకి ఎక్కడన్నా వెళ్దాం వెళ్దామంటే సరే అమ్మా వెళ్దామని చెప్పాడు ఇంకా వెకేషన్కి అయితే బయలుదేరుతున్నాము మా మా పెద్ద అబ్బాయి బర్త్డేకి మీరు అందరూ బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ అన్నీ మా పెద్ద బాబుకి కావాలి ఈ బర్త్డే వీడియోస్ అన్నీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను పోస్ట్ చేస్తాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి